నేను చంద్రబాబు నాయుడికి నాయుడు గారికి బోర్డర్లో సైనికులు లాంటి వ్యక్తి. నేను స్థానికుణ్ణి, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాణ్ణి, నిరంతరం ప్రజల్లో ఉండేవాణ్ణి. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా అని చేత అటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరితే ఎక్కువ ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు, ఎక్కిదప్పుడు అమ్మా హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ బోగీలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చాటు ఎక్కిదప్పుడు అమ్మా మట్టి బాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు బోగీలు వేసుకుంటారు. అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగీలు, కాంగ్రెస్ భోగి, బీజేపీ భోగి, తెలుగుదేశం భోగి, ఆ భోగి, ఈ భోగి, దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు. నేను చంద్రబాబు నాయుడికి నాయుడు గారికి బోర్డర్లో సైనికులు లాంటి వ్యక్తి. నేను స్థానికుణ్ణి, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాణ్ణి, నిరంతరం ప్రజల్లో ఉండేవాణ్ణి. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా అని చేత అటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరితే ఎక్కువడు ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు, ఎక్కిదప్పుడు అమ్మా హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ బోగీలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చాటు ఎక్కిదప్పుడు అమ్మా మట్టి బాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు బోగీలు వేసుకుంటారు. అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగీలు, కాంగ్రెస్ భోగి, బీజేపీ భోగి, తెలుగుదేశం భోగి, ఆ భోగి, ఈ భోగి, దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు.